ఎస్ మాజీ మంత్రి నారాయణపై మరో కేసు కూడా నమోదైంది అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినితిపై నారాయణపై ఎఫ్ఐఆర్ నమోదైంది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ ఫిర్యాదు మేరకు నిన్ననే ఏపీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో మొత్తం 14 మంది పేర్లు ఉన్నట్లుగా ప్రెజెంట్ మనకు తెలుస్తోంది మరోవైపు నారాయణ అరెస్ట్ పై అచ్చెన్నాయుడు ఆల్రెడీ స్పందించారు వైసీపీ అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే నారాయణ అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు మూడేళ్ల పాలనలో కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి టీడీపీ నేతలను అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని అచ్చెన్న ఫైర్ అయ్యారు ఇలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారని అన్నారు ప్రశ్నపత్రాల లీకేజ్ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెప్తుంటే నారాయణను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారు అన్నారు పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని అన్నారు అక్రమ అరెస్టుల పట్ల భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు విమర్శించారు ఇదిలా ఉంటే మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై సీఎం జగన్ తో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు అంతకుముందు హైదరాబాద్లోని కొందాపూర్లో అతని నివాసానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు ఏపీలోని ఇటీవల 10వ తరగతి పబ్లిక్ పేపర్ల లీకేజ్ విషయంలో ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది ఆ తర్వాత నారాయణపై మరో కేసు కూడా నమోదైంది 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలోనే నారాయణ ఎస్వీ బ్రాంచ్ నుంచి తెలుగు పేపర్ లీక్ అయిందని పోలీసులు గుర్తించారు 10th పేపర్ లీకేజ్ లో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు గణేష్ చెప్పండి నారాయణపై కూడా ఇంకో కేసు కూడా మొదలైన పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది అంటే ఇందాక పేపర్ లీకేజ్ అనుకున్నాం ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేదిగా తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటే ఇంకా సిఐడి నుంచి కొంత క్లారిటీ రావాల్సి ఉంది వాస్తవంగా ఎందుకు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయాల్సి వచ్చింది దాని వెనక కారణాలు ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా సిఐడి స్పందించలేదు కానీ చూస్తే రెండు ఎఫ్ఐఆర్లు కనిపిస్తున్నాయి ఒకటి చిత్తూరు జిల్లా ఈ జిల్లా ఉన్నటువంటి 10th క్లాస్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో డిఓ ఫిర్యాదు చేసినటువంటి అంశం ఒకటి తెర మీదకి వస్తుంది దాంతో పాటుగానే నిన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సిఆర్డిఏ విషయంలో చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలతో ఒక కంప్లైంట్ ఎమ్మెల్యే ఆర్కే పేరుతో రేజ్ అయింది దీంతో ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా తాజాగా బయటకు వచ్చింది ఇదే క్రమంలో ఈ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను అదుపులో తీసుకున్నారా అనేది మాత్రం ఇంకా సిఐడి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది గతంలో కూడా అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ మీద ఆరోపణలు రావడం జరిగింది తాజాగా ఏపీ రాజధాని భూముల కేసులో కూడా మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారన్న ఆరోపణలు కూడా తెర మీదకు వచ్చి జరిగింది ముఖ్యంగా అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో ఈ అదుపులో తీసుకున్నట్లుగా నడుస్తోంది మాజీ మంత్రి నారాయణతో పాటుగానే టీడీపీ జాతీయ అధ్యక్షుడు పేరును కూడా ఏ1 గా చేరుస్తూ కూడా ఇందులో ఫిర్యాదులో ఉంది వీరిద్దరు పేర్లతో పాటుగానే పలు కంపెనీల పేర్లు కూడా ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇదే క్రమంలో ఈ కేసులో మాజీ మంత్రి నారాయణను అదుపులో తీసుకుని విచారించే ప్రయత్నం చేస్తారనేది ఇంకా చూడాల్సింది ఎందుకంటే ఇటు మాజీ మంత్రి నారాయణను అటు చిత్తూరు జిల్లా తీసుకెళ్తారా లేదంటే ఇక్కడ విజయవాడ వైపుగా తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేస్తారనేది మాత్రం ఇంకా వచ్చిన తర్వాత చూడాల్సి ఉంది ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కొంత రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర కొంత తెలంగాణ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎందుకు అదుపులో తీసుకోవాల్సి వచ్చిందన్న అంశాల్ని ప్రశ్నించడం జరిగింది అయితే ఇదే క్రమంలో పోలీసులు వారికి కొంత క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళని విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం అయితే మాజీ మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకొస్తున్నారు అయితే అటు చిత్తూరు తీసుకువెళ్తే మాత్రం విచారణ ఏ విధంగా ఉంటుంది ఇటు విజయవాడ తీసుకొస్తే విచారణ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇందులో రెండు అంశాలు 10th క్లాస్ తో పాటు ఈ ల్యాండ్ పూలింగ్ ఈ వ్యవహారంలో రెండు అంశాల మీద ఒకవేళ దర్యాప్తు కొనసాగుతుందా లేదంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీసులు అడుగుపోచుకుని విచారణ చేస్తారనేది మాత్రం ఇంకా సిఐడి నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది సార్ అంటే గణేష్ మీరు చెప్తున్నట్లయితే ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నారాయణ లింగమనేని కంపెనీలు అలాగే హెరిటేజ్ పేర్లు అయితే ప్రెసెంట్ వినిపిస్తున్న సిచ్యువేషన్ ఇంకా ఏమైనా పేర్లు వినిపించే అవకాశం ఉందంటారా అంటే గతంలోనే మనం చూసాం మాజీ మంత్రి నారాయణతో పాటుగానే పత్తిపాటి పుల్లారావుతో పాటు కొంతమంది పేర్లు అప్పట్లో వినిపించడం జరిగింది అయితే ఆ కేసు ఈ ప్రొసీజర్ లో భాగంగా ఇదైతే మాత్రం వారి పేర్లు కూడా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇది కొత్తగా ఎఫ్ఐఆర్ అయినటువంటి ఫిర్యాదు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఫిర్యాదులో ఏం పేర్కొన్నారో చూడాల్సి ముఖ్యంగా ఏదైతే
అమరావతి రోడ్ లో అమరావతి అంటే రాజధానికి సంబంధించి ఏదైతే రోడ్ డెవలప్ చేస్తున్నారో ఆ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించినగా ఆ విషయం అయితే తెలుస్తోంది. కొన్ని కంపెనీలకు బదలాయించినటువంటి కేటాయించిన భూముల వ్యవహారం ఏదైతే ఉందో ఈ భూముల వ్యవహారంగా తెలుస్తోంది. అయితే ఇంకా చేడి పూర్తి స్థాయి వివరణ తర్వాత అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.